నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో బడిపిల్లల లంచ్ ఎలా ఉండాలి, గుండె జబ్బులకు ఎవరిని కలవాలి, మందులతో హెర్నియా తగ్గుతుందా, పాన్ జర్దాలు లేని గుట్కాలతో క్యాన్సర్ రాదా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. బడికి వెళ్లే పిల్లలకు లంచ్ బాక్స్లో ఏం పెట్టాలన్నది తల్లికి ఎప్పుడూ పెద్ద సమస్యగానే ఉంటుంది. పిల్లలు ఒకరోజు లంచ్ బాక్స్ను పూర్తిగా ఖాళీ చేసి మరొక రోజు పొద్దున పట్టుకెళ్ళింది అలాగే పట్టుకొస్తూ ఉంటారు. ఏమ్మా తినలేదని అడిగితే ఆకలి లేక తినలేదని అబద్ధం చెప్పేస్తూ ఉంటారు. నిజానికి బడికెళ్లే పిల్లలకు ఆకలి లేకపోవడం అనే సమస్య ఉండదు. కాకపోతే రోజూ ఒకే రకం ఆహార పదార్థాల్ని తిని తిని వారికి విసుగొచ్చేస్తూ ఉంటుంది. దీంతో లంచ్ ఎగ్గొట్టేస్తూ ఉంటారు. బడికి వెళ్లే పిల్లలు ఎదిగే వయసులో ఉంటారు కాబట్టి సమతుల ఆహారాన్ని వారికి ఇష్టమైన పద్ధతుల్లో ఇష్టమైన ఆకృతుల్లో వండి పెడితే పిల్లలు లంచ్ తినకపోవడం అనే సమస్య ఉండదు. బడి పిల్లల లంచ్ బాక్స్లో ఏం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యాహ్నం స్కూల్లో పిల్లలు సరిగా తినటం లేదా? లంచ్ బాక్స్ని అలాగే ఇంటికి పట్టుకొస్తున్నారా? అయితే లంచ్ బాక్స్లో పెట్టే ఆహారాల గురించి ఒకసారి సీరియస్గా ఆలోచించండి. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు ఆకలి లేకపోవటం అనే సమస్యే ఉండదు. కానీ మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా సాయంత్రం పూట నీరసంగా ఇంటికి తిరిగొస్తున్నారంటే అందుకు చాలా వరకు లంచ్ బాక్స్లో పెట్టే ఆహారాలు వారికి రుచించకపోవటమే కారణమని చెబుతారు పోషకాహార నిపుణులు. స్కూల్ లంచ్ బాక్స్ ఎలా తయారు చేయాలి, అది ఎట్లా పెడితే బాగుంటుంది అన్నది. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనకి ఒక సంపూర్ణ ఆహారం అంటూ పిల్లలకి, ఇదంతా ఎదిగే పిల్లలు, వాళ్ళకి అన్ని పోషక పదార్థాలు ఉండాలి. ఉంటే వాళ్ళకి సరిపడగా ఎలాగ పెరగాలో అలాగ ఆరోగ్యవంతంగా పెరగలుగుతారు. తర్వాత వాళ్ళలో ఫెటీగ్ అలాంటివి లేకుండా, నీరసం లేకుండా చక్కగా చాలా తెలివివంతంగా బాగా చదువుకోగలిగిన ఇది ఉంటుందండి. పోషక పదార్థాలు అన్నీను మన రోజంట్లో మనం 3 సార్లు తింటాము. పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ 3 ప్లేసెస్లో దీనికిను మనం తినవలసిన పోషక పదార్థాలు 3గా డివైడ్ చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో మనం పెడుతూ ఉంటాం. అంటే ఏంటి, రోజుకి కావలసిన పోషక పదార్థాల్లో 1/3 వంతు పోషక పదార్థాలు మధ్యాహ్నం లంచ్ బాక్స్లో మనం ప్రొవైడ్ చేయాలి, కంపల్సరీగా పెట్టాలి. ఇది ఈ పోషక పదార్థాల్లో ముఖ్యంగా మాంసకృతులు ఉంటాయి, తర్వాత ఇంధనం ఇచ్చే క్యాలరీ రిచ్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయండి. ఇది కాక మనకి బి కాంప్లెక్స్, వైటమిన్, మైక్రో వైటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ ఎలాగ మనం చేయాలి, వాళ్ళకి లంచ్ బాక్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా చేయాలన్నది చాలా ఇంపార్టెంట్. ఈ లంచ్ బాక్స్ అన్నప్పుడు సాధ్యమైనంత మటుకు కొంచెం ఇంట్రెస్టింగ్గా, కలర్ఫుల్గా, పొడి పొడిగా ఉండి చేతికి స్టిక్కీగా లేకుండా, లేకపోతే లిక్విడ్గా లేకుండా అలాంటి బాక్సులు ముందు. ఫస్ట్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్, ఎపియరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎపియరెన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే మటుకు పిల్లలు గబగబా స్పూన్ వేసుకొని తినేయగలుగుతారు. స్కూల్కు వెళ్ళే హడావిడిలో చాలామంది పిల్లలు పొద్దున్నే టిఫిన్ కూడా సరిగా తినరు. ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టుగా తినేసి స్కూల్కు వెళ్ళిపోతుంటారు. ఇలాంటప్పుడు మధ్యాహ్నం లంచ్లో వారి ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం తప్పనిసరిగా ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు ఇంట్లో తమ కోసం వండుకున్నదే పిల్లలకు లంచ్ బాక్స్లో పెడుతుంటారు. అన్నం, పప్పు, పెరుగన్నం, 7 ఏళ్ల పొడుగునా ఇలాంటి ఆహారాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒకే రకం ఆహారాన్ని తినటాన్ని పిల్లలు బోర్గా ఫీల్ అవుతారు. పొద్దునెప్పుడో వండిన అన్నం చల్లబడిపోయి మెత్తగా కనిపిస్తుంటుంది. ఇలాంటి ఆహారాల్ని పిల్లలు సహజంగానే ఇష్టపడరు. ఇలాంటప్పుడు ఎదుగుదలకు అవసరమైన పోషక పదార్థాల్ని రకరకాల కలయికలతో పిల్లలు ఇష్టపడే రీతిలో వండి పెడితే లంచ్ ఎగ్గొట్టడం అనే సమస్య ఉండదు. ఒక టైప్ ఆఫ్ కాంబినేషన్ మనం ఎప్పుడూ పెట్టుకుంటూ ఉండాలండి.
అంటే కొంచెం డ్రై ఫుడ్స్ లాంటివి ఉండాలి, ఒక వెజిటబుల్ శాండ్విచ్ కానీ, తర్వాత ఈ చోలే శనగలు బాగా ఉడకబెట్టి తాలింపులు పెట్టి పొడి పొడిగా చేసి దాంతోపాటు ఒక బ్రెడ్ కానీ ఓ చపాతి కానీ అలాంటివి పెట్టచ్చు. ఆలుతోటి ఓ టిక్కాలా చేసి బర్గర్లాగా పెట్టచ్చు, ఓ పులిహోరలాగా చేయొచ్చు, ఫ్రైడ్ రైస్లాగా చేయొచ్చు. ఇలాంటివి ఏయైనా సరే, అంటే బీన్స్ బఠానీలు ఇవన్నీ వేసి ఒక ఫ్రైడ్ రైస్ కానీ ఇలాంటివి ఏవి పెట్టినా సరే అవి చల్లగా ఉన్నా కూడా రుచిగా ఉంటాయండి. ఒక చపాతీలా చేసి దాంట్లో మొత్తం కూర పెట్టి రోల్ చేసి ఓ స్ప్రింగ్ రోల్ లాగా మొత్తం దాన్నే రోల్ చేసి పెట్టేసేయచ్చు. మనకేం పెద్ద కష్టమేం కాదు. అందులోనే జాగ్రత్తగా డ్రై ఫుడ్ కింద చేసి పెట్టేస్తే వాళ్ళు అలా తీసుకొని తినేసేలా ఉండాలి. ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి, ముఖ్యంగా ఇందులో ఏంటంటే బీన్స్ ఇలాంటి ఏదైనా బీన్స్ క్యారెట్స్ ఇటువంటివన్నీ కొంచెం వేసి ఆకుకూరలు అంతా డ్రై ఆకుకూర కింద ఏంటి పాలక్ రైస్ కానీ టొమాటో రైస్ కానీ ఇలాంటివన్నీ ఏదైనా చేసి ఒక కొంచెం పచ్చడి కానీ కంపల్సరీ ఒక ఫ్రూట్ ఉండాలి. ఒక ఏదో చిన్న ముక్కలు, ఒక యాపిల్ ముక్క కానీ రెండు గ్రేప్స్ కానీ లేకపోతే ఒక బిట్ ఒక హాఫ్ బనానా కానీ ఏదో ఒకటి ఒక ఫ్రూట్ ఒకటి కొంచెం పెరుగన్నం కానీ అలాంటివి పెడితే వాళ్ళకి మధ్యాహ్నం సంపూర్ణ ఆహారం ఉంటుంది, చాలా ఆరోగ్యంగా. మిగతా ఆఫ్టర్నూన్ క్లాసెస్ అన్నీ యాక్టివ్గా నిద్రపోకుండా వింటూ ఉంటారండి. స్కూల్ లంచ్ ప్యాక్ అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్డ్గా తల్లులు ఏం చేయాలంటే ముందే కొంచెం ఆలోచించుకొని ఏం పెట్టాలి అన్నది ఆలోచించి ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా పెట్టాలి. దీనికి ముఖ్యంగా ఒక జనరల్ రూల్ ఉంది, ఒక మూడు రంగులు కలిగిన లంచ్ ప్యాక్ ఉంటే ఆటోమేటిక్గా అన్ని ఆహార పదార్థాలు అన్ని రకాలైన పోషక విలువలు ఉంటాయని చెప్పి అదొక జనరల్ థంబ్ రూల్ కింద చాలామంది న్యూట్రిషనిస్ట్ అందరూ అనుకుంటారు. అదేవిధంగా మనం అలా పెడుతూ ఉంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి. పిల్లల్లో ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. పిల్లల ఎదుగుదల చక్కగా ఉండటానికి శరీరానికి అన్ని పోషకాలతో కూడిన సమతులాహారాన్ని తప్పనిసరిగా అందించాలి. ఆహారం విషయంలో పిల్లల ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారికిష్టమైన ఆహార పదార్థాల గురించి ఎప్పటికప్పుడు అడుగుతుండాలి. ఆహార పదార్థాల్ని పిల్లలకు ఇష్టమైన రంగుల్లో ఆకృతుల్లో అలంకరించి అందిస్తుండాలి. ఆహారపు అలవాట్ల విషయంలో పిల్లలకు తల్లిదండ్రులే మార్గదర్శకులు. ఆహారపు అలవాట్ల విషయంలో అమ్మా నాన్నలు రోల్ మోడల్స్గా ఉండాలి. ఈ జాగ్రత్తలు పిల్లల్లో చక్కటి ఆహారపు అలవాట్లను పెంపొందిస్తాయి.